మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సోమవారం నాడు రేగిడి మండలంలో పర్యటించారు. ముందుగా సంకిలి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతమైన రేగిడి గ్రామంకు వెళ్లి సాయన్న గెడ్డ వరద ఉధృతితో నీటమునిగిన పంటను, అలాగే జలదిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ, పశు వైద్య కేంద్రాన్ని ట్రాక్టర్పై వెళ్లి పరిశీలించారు. మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. నీట మునిగిన పంట నష్టంను అధికారులు నివేదికను త్వరితగతిన అందజేయాలన్నారు. పంట నష్ట పరిహారం నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముంపునకు గురవుతున్న రేగిడి గ్రామంలో కరకట్టల నిర్మాణంపై సీఎం దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో రేగిడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చెరుకు ఎక్కువ వస్తున్నాయి.